ఏకత్వం. ఈరోజు మన నిజామాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ అన్న గారిని ప్రకటించినందుకు బీజేపీ అధినాయకత్వానికి ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో ఏ విధంగానైతే నిజామాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లలో ఈ ఆర్మూరు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ అన్న గారికి 30,000 మెజార్టీ ఏ విధంగా ఇచ్చినామో ఈసారి అంతకు మించి రెట్టింపు మెజార్టీ, దాదాపు 50 నుంచి 60,000 మెజార్టీ ఆర్మూరు నియోజకవర్గమే ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి కూడా అరవింద అన్న నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి తెలియజేస్తాం. నిజామాబాద్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు, హిందుత్వవాది అయినటువంటి, ప్రకండ హిందుత్వవాది అయినటువంటి ఈ యొక్క ఇందూరు ప్రజలకు అన్నగా ప్రేమగా పిలువబడుతున్నటువంటి ధర్మపురి అరవింద్ గారిని మరోసారి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించనని భారతీయ జనతా పార్టీ ఆర్మూరు అసెంబ్లీ తరఫున ఈ యొక్క రాష్ట్ర శాఖకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ధర్మపురి అరవింద్ అన్న గారు గతంలో ఏ విధంగా అయితే మాట ఇచ్చారో పసుపు బోర్డు తీసుకొస్తా అని, అదేవిధంగా జిల్లా అభివృద్ధి కోసం ఆరోగ్య పనులను ముందర తీసుకొచ్చి ఏ విధంగా అభివృద్ధి చేశాడో, ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంత అభివృద్ధి అయితే జరిగిందో ఆ అభివృద్ధిని మరోసారి మళ్ళీ డబల్గా అభివృద్ధి చేయడానికి తాను ముందుకు వస్తూ ఉన్నాడు. మొన్నటి సభలో కూడా చెప్పారు, పసుపు రైతుల యొక్క ఏదైతే గిట్టుబాటు ధర ఉందో ఆ యొక్క ధరను 20,000 వరకు తీసుకెళ్లే బాధ్యత నాది అని రాసి వదలుదామని చెప్పి అంత పగడబందిగా ఒక నమ్మకంతో చెప్పినటువంటి వ్యక్తి అభివృద్ధి విషయంలో కూడా తను ముందుంటాడని మేము కోరుకుంటూ రాబోయే గతంలో ఏదైతే ఎలక్షన్స్లో నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు ఎంత మెజార్టీతో గెలిపించారో దానికి డబల్ మెజార్టీ తీసుకొచ్చి మనమందరం కూడా ఈ యొక్క మన యొక్క అరవింద్ అన్ననే కాదు ఈ దేశానికి నరేంద్ర మోడీ యొక్క నాయకత్వం కూడా అవసరం ఉందని చెప్పి మనమందరం చాటి చెప్పాలని సంగతి తెలియజేస్తాం.